మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని బీఆర్ఎస్ కౌన్సిలర్ పార్టీ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. స్థానిక బీజేపీ నేత కొమ్మిడి మహిపాల్ రెడ్డి అనుచరులు దాడి చేసినట్లు కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అడ్డుకోబోయిన తన భర్తపై కూడా దాడికి పాల్పడ్డారని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కొమ్మిడి మహిపాల్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. మహిపాల్ రెడ్డి అంటే కొమ్మిడి మహిపాల్ రెడ్డి బీజేపీ నాయకుడు. మా హస్బెండ్ లేడు, లేని టైం చూసి ఆఫీస్కి వచ్చి ఆఫీస్ అంతా ధ్వంసం చేసిండు మొత్తము. నేను వస్తే నన్ను మెడల్ పట్టి నూకి జుట్టు పట్టిండు. మా హస్బెండ్ని చంపేస్తా అని అసభ్యకరమైన పదజాలంతో తిట్టిండు. మా ఆయన పొద్దున్నేస్తే బిజినెస్ చేసుకొని పని చేసుకొని ఆఫీస్లో ఉంటాడు. ఎప్పుడు జనాలు ఉన్నారు కదా, ఒక మనిషి ఎప్పుడు కూర్చుంటే ఇట్లా రాళ్ళు తీసుకొని వచ్చి కొట్టి అంతే, ఇక మేము బతకలేమా? అసలు పని చేసుకొని బతకటంలోని ఇట్లా వేస్తే ఎట్లా? మొత్తం దారుణంగా ఇక గలీజ్ మాటలు. కౌన్సిలర్ ఇది నాది కబ్జా, మిమ్మల్ని చంపి ఆక్రిఫై చేస్తాము.